పెరిగిన పెట్రోల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం నుంచి తోపుడు బండిపై సిలిండర్ ఉంచి తెలంగాణ కూడలి వరకు తోసుకుంటూ వచ్చి నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతా ఉండగా ఈ ప్రభుత్వానికి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా పెట్రోల్ సంస్థలకు చమురు సంస్థలకు స్వేచ్ఛనిస్తూ సామాన్య మానవుడు ఈరోజు ప్రతి వస్తువు ధర పెరగడానికి చమురు ధరల పెరుగుల ధరలే కారణం. చివరికి మహిళలను ఇబ్బంది చేసే రకంగా వంట గ్యాస్ ధర ఏకంగా 2 నెలల కాలంలో 250 రూపాయలు పెంచి సామాన్య మద్దతు ప్రజానీకాన్ని నడ్డి విడిచే రకంగా ఈరోజు పెట్రోలు డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచాలనే దుర్మార్గుల చర్య. గతంలో 5 పైసలు 10 పైసలు పెంచుతూనే పెద్ద ఎత్తున ప్రభుత్వ విధానాల పైన ఆందోళన చేస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు కనీసం నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి దేశంలో కొనసాగుతూ ఉంది.